అందమైన ప్రేమ రాణి చెయ్యి తాకితే సత్తురేకు కూడా స్వర్ణమే. ఎంత అందమైన అమ్మాయిలు ఉన్నారా. ఇంత అందమైన అమ్మాయిల చేతులు చచ్చిపోయినా పర్వాలేదురా. యారా గోవిందు, రమేష్ నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావురా. అవునరా, మహేష్ బాబు రేంజ్కి వెళ్ళిపోయానరా. అదే మాట అమ్మాయి చెవిలో చెప్పే, అక్కడ నుంచి తోసి చంపేస్తుంది. ఏంట్రా మలయాళం సినిమాలాగా అడ్డదిద్దంగా మాట్లాడుతున్నావు. అడ్డదిద్దంగా మాట్లాడేది నువ్వా నేనా. ఇలా హుస్సేన్ సాగర్ లో బుద్ధుల్లా ఎంతసేపు నిలబడ్డ అమ్మాయిలు పడర్రా, దానికి ఓ ప్లాన్ ఉంది. సర్వే జన సుఖినో భవంతు, అంటే జనాలు ఎలా సుఖంగా ఉండాలో సర్వే చేసి తెలుసుకున్నా. నువ్వు వెళ్ళక్కడ రోబో స్టైల్లో స్టైల్ గా నిలబడు, నీకు అందమైన డ్రీమ్ గర్ల్ ను పంపిస్తా. రోబో రమేష్ యారా గోవిందు, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావురా. షటప్, నువ్వు వెళ్ళక్కడ నిలబడు. నా కోసం అమ్మాయిల గురించి వస్తే నీకోసం అమ్మాయిలను సెడి చేసే పరిస్థితి వచ్చింది. అయ్యో, హలో మైటేసి, ఆడపిల్లల్లారా కన్నపిల్లల్లారా, మీ మనసులోని కోరికలను బాధల్ని పంచుకోవాలనుకుంటే ఈ రోబోతో జాతకం చెప్పించుకోండి. ఈ రోబో రోబో సినిమాలో ఐశ్వర్యకు జాతకం చెప్పింది. వెంటనే గులాబ్ జామ్ లాంటి ఐశ్వర్యకు రసగుల్లా పుట్టింది. రండి రండి, ఈ మైకు దగ్గరికి రండి, జాతకం చెబుతుంది. రామ్మ ఆరడుగుల ఎత్తు చూడు, వేసుకున్న డ్రెస్సు చూడు, పెళ్ళికి సై సై అంట గోవింద. ఆరడుగుల ఎత్తు చూడు, వేసుకున్న డ్రెస్సు చూడు, పెళ్ళికి సై సై అంట గోవింద. గోవింద రారా గోవింద, గోవింద నూరమ్మా. నీకేం చెప్పిందే, అదిగో అక్కడున్న అబ్బాయిని ప్రేమిస్తే కావాల్సిననే కొనిస్తాడు అంటుంది. నాకు అదే చెప్పిందే. వర్కౌట్ అవుతుంది రోయ్. ఈ ఐడియా ఎవరిది? కర్త కర్మ క్రియ అన్ని నేనే. అమ్మ గోవిందు జంప్. అమ్మయ్య థ్యాంక్స్ రా గోవిందు, నీ స్కూటర్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయని ఇప్పుడే తెలిసింది. ఇంకా దొరకలే. గోవిందరాజు బిఏ పాస్, వీడి స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ నేను మారుస్తాం. అమ్మో దీన్ని దొరికిపోయాను రా బాబు, ఏదో చెప్పి మేకపోయాలి. హలో, సారీ అండి, ఇంకెప్పుడు అలా చేయను. ఎప్పుడు అలా చేయను అంటే ఏదో ఉంది, ఇప్పుడు మాత్రం ఎందుకు అలా చేసావు? నేను కాదండి, నా ఫ్రెండ్ చేశాడు. నా పేరు గోవిందరాజు బిఏ పాస్, నా స్టోరీ. కాదండి, అలా జరిగింది, నేను సిటీకి కొత్త కదండి, అందుకే నా ఫ్రెండ్ సాయం తీసుకున్నాను. ఓహో, నీ స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ బాగుంది. ఇద్దరూ కలిసి అమ్మాయిని రోడ్ల వెంట పరిగెత్తిస్తున్నారన్నమాట. ఏం చేయమంటారండి, హైదరాబాద్ ఆడపిల్లలు చాలా తెలివి మీరిపోయారండి. ఎలా ట్రై చేసినా ఒక్క అమ్మాయి కూడా పడట్లేదండి. ఎలా ట్రై చేసావేంటి? చెప్తానండి, మా ఊళ్ళో ఇంకుసీన్ అని ఒక కవి ఉన్నాడండి, వాడెవడు బక్సిన్ తమ్ముడు, వాడి చేత ఈ లవ్ లెటర్ రాయించి దీన్ని జిరాక్స్ తీయించి ఎల్పీ నగర్ నుంచి పటాచూరు దాకా ప్రతి అమ్మాయి చేతిలో ఈ లవ్ లెటర్ పెట్టారండి. హాయ్ అండి, నా పేరు గోవిందరాజు, బిఏ పాస్ అండి, ఫ్రమ్ భీమవరం అండి. నాకు సరిపోయే అమ్మాయి కోసం అక్కడ నుండి ఇక్కడికి వచ్చాను. ఇప్పటి వరకు నా అదృష్టం బాగాలేదు, ఇక మీ అదృష్టం బాగుంటే అది మీరే కావచ్చు. కమాన్, మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. ఎంత కష్టపడ్డా ఒక్క అమ్మాయి కూడా పడలేదండి, పైగా ఎర్రబస్ ఎక్కి వచ్చిన వాళ్ళని ప్రేమించమని చెప్తున్నారండి టూ మచ్ గా. మీరేం చేస్తారండి? అయినా నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదండి, నేను ఎర్రబస్ తోనన్న విషయం వాళ్ళకి ఎలా తెలిసిందో నాకు తెలియడం లేదు. చాలా సింపుల్, ఎస్ఎంఎస్ రోజుల్లో లవ్ లెటర్ రాయడమే ఎక్స్ట్రా, దాన్ని జెరాక్స్ తీయించడం మరీ ఎక్స్ట్రా, దానిపై నువ్వు సంతకం పెడితే నీ ఫ్రెండ్ సాక్షి సంతకం పెట్టడం టూ మచ్ ఎక్స్ట్రా. ఇన్ని ఎక్స్ట్రాలు ఉన్న తర్వాత కనిపెట్టకి ఏం చేస్తారు? కరెక్టే, ఏదైనా ప్లాన్ చెప్పండి ప్లీజ్. సరే ఒక పని చెయ్యి, రేపు పార్క్ రా, ఏం చేస్తే అమ్మాయిలు పడతారో నేను చెప్తాను. చాలా థ్యాంక్స్ అండి, నేను వస్తానండి. బాయ్ అండి. ఇంక నీకు ఉంటుందిరా గోవిందరాజు, చిత్తడైపోతుంది.